హాయ్ వియర్స్ అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటోస్తో టేస్టీగా త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ విత్ వన్ సింగిల్ బ్యాటర్ మిక్స్చర్తో ఎలా చేయాలి అన్నది ఈరోజు రెసిపీ సో ఇంకెంత కాలసింగ్ చూసేద్దాం ఫస్ట్ నాలుగు మీడియం సైజ్ బెంగాల్ దుంపలు తీసుకుని అవుటర్ స్కిన్ అంతా పీల్ చేసుకున్న తర్వాత నీట్గా వాటర్లో వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్లైసర్ మిషన్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా థిన్ స్లైసెస్ కింద స్లైస్ చేసుకోవాలి స్లైస్ చేసుకున్న వెంటనే ఇది వాటర్లోకి డిప్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇందులో నుంచి స్టార్చ్ రిలీజ్ అవుతుంది సో బెంగాల్ స్లైసెస్ చేస్తున్నప్పుడే బ్యాచ్ బ్యాచ్ కింద వాటర్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక పొటాటో తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా టూ ఈక్వల్ హాఫ్స్ కింద కట్ చేసుకోవాలి దాని తర్వాత స్లైసర్ మిషన్ తీసుకొని దాన్ని స్లైసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకొని అన్ని స్లైసెస్ యూనిఫామ్గా అరేంజ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల చిప్స్ వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా ఎంత సన్నగా వచ్చాయో టూ డిఫరెంట్ వెరైటీస్ లో స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఈ పొటాటో స్లైసెస్ వాటర్లో ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకు త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలి అంటున్నాను అంటే దీని యొక్క స్టార్చ్ కంటెంట్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అయిపోయి నీట్ గా ట్రాన్స్పరెంట్ నీట్ వాటర్ అనేది వస్తేనే పొటాటో చిప్స్ చేసుకునేటప్పుడు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఒక నీట్ అండ్ క్లీన్ క్లాత్ తీసుకుని దానిపైన ఈ పొటాటో స్లైసెస్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది డ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ దీనిపైన ఒక క్లాత్ పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది ఈ లోపల బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం నెక్స్ట్ ఒక బౌలు దానిపైన జల్లడ పెట్టుకొని ఇందులోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి వేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు మీరు టూ పొటాటోస్ యూస్ చేస్తున్నారు మీడియం సైజ్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఫోర్ పొటాటోస్ డిఫరెంట్ వెరైటీస్లో చేస్తున్నాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా నీట్గా జల్లించుకున్న తర్వాత ఇందులోకి హండ్రెడ్ గ్రామ్స్ రైస్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ రేషియో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బేసిన్ పౌడర్కి హండ్రెడ్ గ్రామ్స్ రైస్ పౌడర్ అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ బేసిన్ పౌడర్కి ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ పౌడర్ నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వాము చేతిలోకి వేసుకొని బాగా ఒకసారి నిమిరి ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత ఇందులోకి రెండు పించుల ఇంగువ కూడా వేసుకుని ఇందులోకి ఫైన్గా కట్ చేసిన కరియాపాకు ఆకులు అలాగే ఒక పచ్చిమిర్చి ఫైన్గా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో నుంచి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ సెపరేట్ చేసి పెట్టుకోవాలి ఇది ఎందుకు యూస్ చేస్తున్నా అన్నది నేను ఫ్యూచర్ లో చెప్తాను ఇందులోకి వాటర్ కొంచెం కొంచెం కింద వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ లంప్ ఫార్మేషన్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చుంపించేటట్టు దీని యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి హాట్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే బేకింగ్ సోడా అయినా యూస్ చేసుకోవచ్చు ఇది ఎందుకు యూస్ చేస్తారు అంటే క్రిస్పీగా టేస్టీగా రావడానికి ఇక్కడ బేకింగ్ సోడా యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ హాట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇమీడియట్గా ఈ పొటాటో స్లైసెస్ ఇక్కడ వీడియోలో చూపించేటట్టు బోత్ సైడ్స్ డిప్ చేసుకొని హాట్ ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఒక్కొక్క స్లైసెస్ తీసుకొని బ్యాటర్లో బోత్ సైడ్స్ డిప్ చేసుకొని హాట్ ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఒక గరిటె తీసుకొని ఆయిల్ స్లైసెస్ మీద వేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్లైసెస్ వచ్చేసి పూరీలాగా పొంగుతాయి అనమాట ఇవి పూరీలా పొంగడమే కాదు టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ క్రిస్పీగా కూడా వస్తాయి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఈ పొటాటో స్లైసెస్ వేసుకోవాలి దాని తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించేటట్టు చూసారా ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చాయో నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో పొటాటో స్లైసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఆల్రెడీ స్లైసెస్ కింద కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్లోకి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న బేసిన్ పౌడర్ ఉంది కదా అంటే హండ్రెడ్ గ్రామ్స్ పక్కకి తీసి పెట్టుకున్నాము కదా అందులో నుంచి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లోకి ఈ స్లైసెస్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది క్రిస్పీ అండ్ టేస్టీ పొటాటో స్లైసెస్ రెడీ నెక్స్ట్ క్రిస్పీ పొటాటో పకోరా ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూసేద్దాం ఆల్రెడీ సన్నగా కట్ చేసిన పొటాటో స్లైసెస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన బ్యాటర్లోకి వేసుకొని అది హాట్ ఆయిల్లోకి మనం ఉల్లిపాయ పకోడా ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ అండ్ టేస్టీ క్రిస్పీ పొటాటో పకోడా రెడీ చూసారా ఒక్క బ్యాటర్ మిక్స్తో త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పొటాటో రెసిపీస్ మీరు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో క్విక్గా ఈజీగా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ అప్డేట్లో ఉంటాయి ఎంజాయ్ ద డే